हेलो फ्रेंड्स, नेनु मी शारदानी, वेलकम टू शारदास चैनल। इवाल्टी स्पेशल रेसिपी टमाटो तो पनी लेकुंडा चिंतपंडु चारु। नेने एला चेसानो ई वीडियोलो चूडंडी, चाला रुचिगा उंटुंदी। तयारी विधान मुंदुगा मनमु चारु एंत पेट्टुकुंटुन्नामो अंत चिंतपंडुनु शुभ्रं चेसी इला गिन्नेलो वेसी चिंतपंडु मुनिगे वरकु वाटर वेसुकोवाली। वाटर वेसी इदी 10 निमिषालु नाननिव्वाली। చింతపండు నానిన తర్వాత ఇలా పిసకాలి। పిసికితేనే మనకు రసం అనేది బాగా వస్తుంది। ఇలా చింతపండును బాగా పిసికిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా పిప్పి మొత్తం పట్టే తర్వాత చింతపండు గుజ్జు మాత్రమే ఇందులో వేసుకోవాలి। ఇలా పిప్పిని మొత్తం తీసేసి ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంది కదా, అందులో మనము ఎంత రసం పెట్టుకుంటున్నామో అంత వాటర్ ఇప్పుడే పోసుకోవాలి। ఇలా వాటర్ మొత్తం పోసుకున్న తర్వాత అందులో అర స్పూను పసుపు, కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నటువంటి ఒక స్పూను మిరియాల పొడి, ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసినటువంటి ముక్కలు, తర్వాత 2-3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి। ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి నేను ఇక్కడ చూపించిన విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి। ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి చారును స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ లో ఇలా బాగా మరిగించుకోవాలి। అప్పుడే ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయ వాసన లేకుండా ఉంటుంది। ఇలా ఉడికేటప్పుడు అర స్పూను కారం వేసుకోవాలి। కారం వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి। అప్పుడే చారు అనేది రుచిగా వస్తుంది, లేదంటే పచ్చి వాసన వస్తుంది। అందువలన చూడండి, నేను ఇక్కడ చూపించిన విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయ అనేది ఇలా ఉడకాలి। అప్పుడే చారు అనేది పచ్చి వాసన లేకుండా ఉంటుంది। దీనికి పోపుని ఎలా పెట్టాలో చూద్దాం। ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసుకొని అవి రెండు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి, 2 కరివేపాకు రెమ్మలు, 5-6 వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసుకొని, అర స్పూను ఇంగువ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత మనము ముందు ఉడికించి పెట్టుకున్నటువంటి చారులో కలుపుకోవడమే। ఇలా చారులో పోపును కలిపిన తర్వాత ఆ పోపు చారులో కలిసి ఒక్క పొంగు వస్తే చాలు। అంతే, మనం స్టవ్ ఆపేసుకుంటే ఎంత రుచికరమైన చింతపండు చారు రెడీ అయిపోయింది। ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్। వీడియోస్ మొత్తం చూస్తూ ఉండండి। నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను। థ్యాంక్ యూ।